ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అత్యంత విచిత్రమైన మరో ప్రపంచంలోకి విచిత్రాతి విచిత్రమైన కథనంతో నిశీతిరాగం మీ ముందుకు వచ్చేసిందండి. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఒక లైక్ చేసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీరు కలలో కూడా ఊహించని అనుక్షణం మిస్టీరియస్ మలుపులతో ముందుకు సాగిపోతున్న ఈ కథని మిస్ కాకుండా మాత్రం ఫాలో అవ్వండి. వినండి, ఆనందించండి, ఆస్వాదించండి, మన ఛానల్ని ఆశీర్వదించండి. ఇక ఆలస్యం చేయకుండా, మీ ఉత్సాహానికి అడ్డుకట్ట వేయకుండా నేనే మాట్లాడకుండా కథలకు వెళ్ళిపోతానండి. ఇంకా మీ అందరికీ కూడా 59వ పార్ట్లోకి స్వాగతం అండి. ఒక మామూలు మనిషి తట్టుకోలేని సంచలనం, ఆత్మ సంఘర్షణ, నుదురుమేంచేసి ఎమట ధారలుగా కారిపోతోంది. అతడి చేతికి ఆ తిలకం రాగానే బయట గాలి దుమారం రెచ్చిపోయింది. ఆ గాలిలోంచి వేల గొంతులు, వికవికా నవ్వులు, ఏ మాయ పిశాచాలో పిలుస్తున్నట్టుగా రీసౌండ్లో వినవస్తున్న మాటలు, ఎర్రబడిపోయిన చింతనిప్పుల్లా ఉన్న కళ్ళెత్తి గది బయటికి దృష్టి సారించాడు విక్కీ. ఇప్పుడు అతడి విక్కీ కాదు, అతడి చూపులు కఠినంగా ఉన్నాయి. ఎవరో ఎదురుగా కనిపిస్తున్నారు. చేతిలోని భరిణ మూత తీశాడు. గాలి దుమారంలో చిన్న కదలిక. రెండు వేళ్లకి పట్టినంత తీసి వీరతిలకంలాగా తనే తన నుదుటి మీద విసురుగా దిద్దుకున్నాడు. మోకాళ్ల మీద వంగి జయంత ముందున్న నేల మీద అరచేత్త చడాలను చరిచాడు. గదిలో ఆ చరుపు ప్రతిధ్వనించింది. దేవి మంజురేఖ, నీ రక్షణకై నడుము బిగించినాను. బుద్ధి ఏకీకృతమైనది. నీవు నిశ్చింతగా ఉండు. ఇక ఆ చండముఖిని మర్చిపోవు. కర్ణాటక రక్షణ, నీ సంరక్షణ రెండూ నా బలమై దుష్టశక్తుల్ని తరిమి కొడతాను. ప్రశాంత కర్ణాటకే నీకు నేనిచ్చే కానుక. అనుజ్ఞ ఇవ్వు. నీ మామశక్తిని కన్నులార చూద్దువు గాని, ఉత్తేజంగా పలికాడు విక్కీ. గర్వరేఖ తళుక్కున మెరుస్తుండగా దర్పంగా తృప్తిగా నవ్వింది మంజురేఖ. మంచిది మామ, జయీ భవ, ఎడంచేతిని ఎత్తి చెప్పింది. గాలి సుడిరేగింది. వరండాలోని 10 మందిని చేరినా కదిలించలేని ఒక పెద్ద కర్ర టేబుల్ చిన్న ప్లాస్టిక్ బొమ్మలా గాలిలోకి లేచి గింగిరాలు తిరుగుతూ వెళ్ళి గోడకి ఢీ కొట్టింది. ఓయి దుష్ట పిశాచమా, వచ్చేశాడు నీ పాలిట యమపాశం, ఈ సింహరాయప్ప. కాచుకో చండముఖి, ఉరుములా ధ్వనించింది విక్కీ గొంతు. గాలి విసురు ఆశ్చర్యపోతున్నట్టుగా నెమ్మదించింది. తీవ్రమైన ఆత్మసంఘర్షణను తట్టుకోలేని ఇద్దరు మొదలు నరికిన చెట్లలా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విక్రమ సింహరాయప్ప అలియాస్ విక్కీ, జయంతసేన అలియాస్ మంజురేఖ. వేగంగా నడుస్తున్న గురురాజప్ప ఒక్కసారిగా ఆగి చుట్టూ చూశాడు. వాతావరణంలో ఏదో మార్పు. అతడి బుద్ధికి అర్థం కాలేదు, మనస్సు హెచ్చరిస్తోంది. నడక సాగించాడు. ఆయన కళ్ళు దేన్నో ఆలోచిస్తున్నట్టుగా తీవ్రంగా చూస్తున్నాయి. ఒక చేత్తో దండం, ఓ చేత్తో కమండలం పట్టుకుని నడుస్తున్న గురురాజప్ప ఒక మద్ది చెట్టును దాటి వెళుతూ ఉండగా ఒక్కసారిగా నవ్వు వినిపించింది. అది హేళనగా. ఆయన చెవులకు లీలగాయన అయినా స్పష్టంగా వినిపించింది. ఆ నవ్వు టక్కున ఆగాడు. చుట్టూ చూశాడు. చిన్నగా వీస్తున్న గాలి, పక్షుల అరుపులు బాగానే ఉందే ప్రకృతి. అయితే దుష్టశక్తి కాదు. మరేమిటి, ఎవరు నవ్వారు, ఎవరిది అన్నాడు. మరోసారి పరిహాసంగా వినబడింది నవ్వు. కోపంతో ఎర్రబడింది గురురాజప్ప ముఖం. ఎవరిదా పరిహాసం, నాతోనే చెరలాటలా విసురుగా అన్నాడు. పరిహాసం కాక ఇంకేమిటి, సొంత గొడవే తెలుసుకోలేని నీవు ఇంకెవరిని నిర్ణయించగలవు. సిగ్గు సిగ్గు గురురాజప్ప, సూటిగా అన్నది ఆ కంఠం. క్షణంలో సగంపాటు కళ్ళు మూసుకున్నాడు. ముందు ఏవో దృశ్యాలు, ఆ తర్వాత అస్పష్టంగా కనిపిస్తోంది. చటుకున కళ్ళు తెరిచాడు ఆయన. ఏమిటా గుట్ట? శిష్యా సుకృత, మనస్సులో పిలుపందింది శిష్యుడికి. గురుదేవ, కన్నీళ్లతో దీనంగా కనిపించింది సుకృతుడి ముఖం. ఆందోళనగా ఉన్న శిష్యుడిని ప్రశ్నార్థకంగా చూస్తూ, ఏమి సుకృత, ఏమి జరిగింది, ఎందుచేత అట్లా ఉన్నావు, సరువులు క్షేమమే కదా అడిగాడు. గురువుగారు, దారుణం, ఘోరం జరిగిపోయింది. అమ్మ సుభద్రకు అపాయం. రండి గురుదేవ, ఎక్కడున్నా తక్షణం రండి. సుకృతుడి ఆత్మ బదులు పలికింది. దిగ్భ్రాంతికి గురయ్యాడు గురురాజప్ప. తన అర్ధాంగికి అపాయమా, అది తాను ఇంకా జీవించి ఉండగానా, తనకెవరు ఇందాక హెచ్చరించినది? చుట్టూ జ్ఞానదృష్టితో చూచాడు గురురాజప్ప. ఆ మధ్య చెట్టును ఆశ్రయించుకున్న వృక్షదేవత కనిపించింది. సరి అయిన సమయమునకు సహాయము చేసినావు, నీ మేలు మరువను. సమయం వచ్చినప్పుడు తప్పక ప్రతి సహాయము చేసేదను. వృక్షరాజమా నమస్కారం అని నమస్కరించి ముందుకు సాగిపోయాడు.
వేగంగా సుభద్ర మట్టిలో నిక్షిప్తం అయిపోయిన చోటుకేసి బయలుదేరాడు. మనస్సు పరిపరి విధాల పోతూ ఉంది. సుభద్ర కనిపించు అనుకోగానే అతని మనోనేత్రాలకు కనపడిన ఆ మట్టిపోగు గురురాజప్పని విస్మయానికి గురి చేసింది. అవును, తన సుభద్రకు ఏదో జరిగింది. ఆమె నిలువరించుకోలేని శక్తి ఏమిటది? ఆమె కూడా తనంత ధీశాలేనే, ఎవరేం చేశారు? సుభద్ర సైతం అద్భుత మంత్రవాది, అజయ పరాక్రమం కలిగిన మంత్రస్త్రీ. మంత్రయంత్ర యక్షిణీ విద్యల్లో ఆమె భర్తకు సాటిరాగలదే. మరెవరు ఆమెని ఏం చేసి ఉంటారు? ఆలోచనల్లోనే ఆ చోటుకు చేరుకున్నాడు గురురాజప్ప. నిట్ట నిలువుగా కనబడింది ఒక మట్టి గుట్ట. గురురాజప్పకి క్షణంపాటు ఏం అర్థం కాలేదు. కానీ సుభద్రకు చెందిన శక్తి ప్రసారం మల్లెపూల వాసనతో గుప్పుమంది. అంతే, గురురాజప్పకి అర్థమైపోయింది. కాలయక్షిణి రా, ఇక్కడ సుభద్రకేం జరిగిందో చూపించు రా, ఆజ్ఞాపించాడు గురురాజప్ప. రెండు క్షణాల్లో ఆయన ముందు చేత ఒక అద్దంతో దివ్యస్త్రీ ఒక ఆమె నవ్వుతూ ప్రత్యక్షమైంది. చేతిలో తెల్లటి కలువ పువ్వు, తెల్లటి వస్త్రాలు, అపూర్వ సౌందర్యం. విరబోసుకున్న జుట్టుతో వెలిగిపోతోంది ఆ దేవత. చూడు గురురాజప్ప, చేతిలోని అద్దం ఆయన వైపుకు తిప్పింది. ఐదే నిమిషాల్లో సుభద్రని అచేతనరాలను చేసి మట్టిగుట్టలో పాతిపెట్టినంత వరకు మొత్తం కనిపించింది. కోపంతో వణికిపోయాడు గురురాజప్ప. ఓరి దుర్మదాంధ దుష్ట చండముఖి, నీ అంత నేనే చూచెదను. నీ విద్యల్ని ఎందుకు కొరగాని గుడ్డిగవ్వల్ని చేసి నీ ప్రాణాలతో పాచికలాట ఆడకపోతే నా పేరు మార్చుకుంటాను. చూస్తాను చూస్తాను చండముఖి చూస్తాను. ఇన్నేళ్లకు మళ్ళీ ఈ గురురాజప్పను కదిలించినావు, ఇక అనుభవించు అని చేతితో సంజ్ఞ చేయగానే యక్షిణి మాయమైంది. చేతితో ఆ మట్టిగుట్టని ఓసారి తడుముతూ, విధి బలీయమ సుభద్ర, నన్ను అపార్థము చేసి కొనకు, త్వరలోనే నిన్ను బంధముక్తురాలని చేసేదను అని నిట్టూర్చాడు గురురాజప్ప. అతని అహం మీద పడిన దెబ్బకి ప్రతీకారంతో దహించుకుపోతున్న గురురాజప్ప ఓర్చుకోలేక ఒక్కసారిగా పెడబొబ్బ పెట్టాడు. అది మైసూరు పాతకోట సమీపంలోని గెస్ట్ హౌస్కి దగ్గరలో అదృశ్యంగా ఉన్న చండముఖి చెవికి చేరింది ఆ పెడబొబ్బ. ఉలిక్కిపడ్డ ఆ చండముఖి కళ్ళు క్రోధంతో రక్తపు ముద్దలైనాయి. ప్రతి సమాధానమిచ్చినాడు, కాచుకో గురురాజప్ప, నీ చిరకాల ప్రత్యర్థి చండముఖి నిన్ను పూర్ణకు కవ్వించుచున్నాడు. నువ్వు రాయాలనుకున్న రాజవంశ చరిత్రను నేను తిరగరాస్తున్నాను. నీ ఆశ నెరవేరనివ్వను. ఈ తాంత్రిక సార్వభౌముడి పేరే చరిత్రపుటల్లో ఎర్రటి అక్షరాలతో రాయబడుతుంది, నీ పేరు కాదు. కాలపాశము వలె నీ కలల సౌధము మీద విరుచుకు పడుతున్నాను. శక్తుంటే కాచుకో, కాచుకో గురురాజప్ప, శక్తుంటే కాచుకో. ప్రతిగా చండముఖి ప్రచండ కోపంతో గర్జించాడు. ఓవైపు దివ్యోపాసన చేత దేవీ సాక్షాత్కారం పొందిన అమేయ శక్తి సంపన్నుడు గురురాజప్ప, మరోవైపు మార్మిక శక్తులను కట్టుబానిసలను చేసుకుని చండ ప్రచండ శక్తితో చెలరేగిపోతున్న మహామాంత్రికుడు చండముఖి, లోక కళ్యాణాన్ని ఆశించి తమకున్న శక్తంతా ధారపోసి అయినా ప్రకృతి నియమాలను కాపాడాలనే తపనతో తమ తమ సాధనాలోకాలను విడిచిపెట్టి తమ గురువుల ఆజ్ఞతో మంత్రశక్తులకు ఎదురు నిలవడానికి సిద్ధపడిన అఘోరి సుందరకన్యక హిజరానంద స్వామి, ఈ నలుగురి మధ్యన జరగబోయే యుద్ధం ధర్మాన్ని గెలిపిస్తుందా, అధర్మాన్ని గెలిపిస్తుందా, లోక కళ్యాణాన్ని జరిపిస్తుందా, అమాయకుల ప్రాణాలని రక్షిస్తుందా? వేచి చూడాల్సిందే. ఆ సమయం దూరంలో లేదని జరుగుతున్న సంఘటనలు చెప్పకనే చెప్తున్నాయి. ఏది ఏమైనా కాలమే సర్వనియంత్రణాధికారి కదూ. కందిసికపల్లె వాసుల్లో కలవరం మొదలైంది. 15 రాజకుటుంబాలు, దాదాపు 100కు పైగా జనం 70 ఏళ్ల నుంచి అన్ని అడవితోనే అనుకుని సాగిపోతున్న జీవితం. ఎంత పరిస్థితి వచ్చినా తమ వంశ సంప్రదాయాల్ని, పరువు ప్రతిష్టల్ని ఆవగించంత తగ్గించుకోకుండా మారుతున్న కాలానికి ఎదురీది గతకాలపు జ్ఞాపకాలని అరచేతిలో గోరింటగా కాక గుండెమీది పచ్చబుట్టులా కాపాడుకుంటున్న అమాయకత్వపు విశ్వాసం. రాజగురువు ఆదేశాన్ని ఆశగా మార్చుకుని జీవితాలని సుఖంగానే సాగిస్తున్నారు వాళ్ళు. మారిపోయిన నాగరిక ప్రపంచాన్ని పాక్షికంగా కొందరు చూసే వచ్చారు. కానీ ఏ అట్టహాసము, జనజీవిత హంగామాలకు కించిత్తైనా ప్రలోభపడని ఆ రాచరక్తం వాలుజడమేది పచ్చల నాగరంలా ముగ్ధత్వంలోనే ఆగిపోయింది. అఘోరి సుందరకన్యక వచ్చి వెళ్ళిన తరువాత ఆ గుండెల్లో ఎనలేని కలవరం. ప్రశాంత సరోవరం కల్లోలమైంది. కల్లోల తరంగాల మీద రాజహంస పయనించదు. ఆనాడందరూ సమావేశమైనారు. అందరిలోకి వృద్ధుడు దేవరాయప్ప ఎత్తైన ఆసనం మీద కూర్చున్నాడు. పల్లెలో పచ్చదనైన ప్రదేశంలో కూర్చున్నారు. ఆడవాళ్లకి మగవాళ్లకి మధ్య పలిచిన వస్త్రాన్ని కట్టినారు. వాతావరణం ప్రశాంతంగానే ఉంది. నీరెండ హాయిగా అనిపిస్తోంది. ఉండుండి వీచే వెచ్చని గాలి రానున్న వర్షాన్ని సూచిస్తోంది. గొంతు సవరించుకున్నాడు దేవరాయప్ప. ఈనాడు మనం కలలో కూడా ఊహించని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇన్ని దశాబ్దాల కాంతిసీక జీవితం త్వరలో ముగియనుండడం మనకీ ఆనందమే. కానీ అది మన గురురాజప్ప గారు నిర్దేశించినట్లు కాకపోవడమే ఆందోళనగా ఉన్నది. మన కళలు అన్నీ నిష్ఫలమని, మన నిరీక్షణ అర్ధరహితమని అఘోరి సెలవిచ్చినారు. మన కుటుంబాలు ఎదురు చూస్తున్నట్లు మన కులదీపకులు మంజురేఖ, చంద్రభూపతి, విక్రమసింహ, రాయప్ప తిరిగి జన్మించినారు. విద్యాధరి నామమున మరుద్వతి జన్మించినది. వారి పునఃసమాగమ ఘడీ కొరకు ప్రాణములనే దివ్వెలు చేసుకొని మనమందరమూ నిరీక్షిస్తున్నాము.
మన గురు రాజప్ప గారు, గురుపత్ని సుభద్ర గారి మాట మీరలేము. అలాగని అఘోరి వంటి గొప్ప దైవదూత మాటలను కాదనలేము. విన్నారుగా మొన్నటి అఘోరి సంభాషణ. నిర్ణయం కొరకు కూర్చున్నాము, అందరము కలిసి నిర్ణయించవలే. ఆచరణ కూడా అంతే. అందుకే నేటి మన సమావేశము. చెప్పండి, రాజరక్తం ఏమి నిర్ణయించినదో? నేనా వృద్ధుడను, భావితరాలకు మన వంశచరిత్రను ఎట్లా అందించాలి? అర్థం లేని పిచ్చి ఆలోచనలను గుడ్డిగా ఆచరించిన కర్ణాటక రాజవంశజులుగా చరిత్రపటంలో హాస్యాస్పదమైన స్థితిలో మిగిలిపోవుట, లేక జరిగింది పొరపాటైతే సవరించుకుని అందరినీ సరియుగుదారిలో నడిపించుట, ఏది మన ముందున్న కర్తవ్యము? మీ మీ అభిప్రాయాలను నిస్సంకోచంగా చెప్పండి. యువకులారా, ఇక్కడ మన కుటుంబ స్త్రీలకును భావ ప్రకటన స్వేచ్ఛను ఇస్తున్నాను. వాళ్ళు అక్కడి నుంచే తమ మనోగతాన్ని చెప్పవచ్చును, తెరదాటి రానవసరం లేదు. ఎన్నింటినో త్యాగం చేసి మనతో మన వెంట వచ్చిన ప్రతి స్త్రీకి అధికారం ఉన్నది అని మౌనం వహించాడు దేవరాయప్ప. అప్పుడు రాజసింహ లేచి మాట్లాడడానికి సిద్ధమైనాడు. ఇంకా ఉంది ఇది గైస్, మనల్ని జానపద లోకంలోకి తీసుకువెళ్ళేటటువంటి అద్భుత కథనం. నిజంగానే మన ఇంటి పరిస్థితులు, మన ఇంటి సంప్రదాయాలే మనకి గుర్తులేని ఆధునిక కాలంలో బ్రతుకుతున్నాం. అలాంటిది ఎన్నడో విడిచిపెట్టినటువంటి రాజవంశ మర్యాదల్ని కాపాడుకుంటూ వస్తున్న కందిసికపల్లె వాసులు ఏం పోగొట్టుకున్నారు, తిరిగి ఏం పొందబోతున్నారు? అట్లాగే మహామంత్రవేత్తలైనటువంటి గురురాజప్ప, చండముఖి ఒకరినొకరు కవ్వించుకున్నారు. ఇక వారిద్దరి మధ్య నలిగిపోయేది ఎవరు? విక్రమసింహరాయప్ప, మంజురేఖ, శశికాంత్, విద్యాధర, ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళనెవరూ కాపాడలేరా? ఈ ఆధ్యాత్మిక సేవలో పునీతమవుతున్న దైవదూతలుగా మారినటువంటి హిజరానంద స్వామి, సుందరకన్యక లాంటి మహానుభావుల ఎవరు? ఏం కాబోతోంది? తదుపరి కథ కోసం ఎదురుచూస్తూనే ఉండండి. మరొక భాగంతో, దీని తరువాతి భాగంతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను. ఈవేళ నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి మీ ఉత్సాహాన్ని, అభిమానాన్ని ఓటింగ్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా ఇంకా ప్రీవియస్ పార్ట్స్ చూడాలి అని అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ని ఉపయోగించుకొని హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. మీ ఖాళీ టైంని చాలా వినోదభరితంగా, అట్లాగే యోగ విద్యలు, మర్మ విద్యలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ప్రయోజనకరంగా మార్చుకోండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.